తెలంగాణ జిల్లాలో సాగయ్యే నూనె గింజల పంటల్లో వేరుశనగ తరువాతి స్థానం ఆక్రమించింది ఆముదం పంట. ప్రస్తుతం ఆముదం పంట రూపురేఖలే మారిపోయాయి. ఒకప్పుడు బీడు భూముల్లోనూ తేలికపాటి నేలల్లోనూ వర్షాధారంగా సాగైన ఈ పంటను నేడు డ్రిప్ పద్ధతిలో కండగల భూముల్లో సాగు చేస్తూ ఎకరాకు 15 నుంచి 16 క్వింటాళ్ల అధిక దిగుబడులు సాధిస్తున్నారు పలువురు రైతులు. ఇందుకు అందుబాటులోకొచ్చిన హైబ్రిడ్లు కూడా ఒక కారణం. ప్రస్తుతం తెలంగాణ జిల్లాలో సాగు చేస్తున్న వానాకాలం ఆముదం పైరు 60 నుంచి 90 రోజుల వయసులో కంకి దశలో ఉంది. వారం రోజుల క్రితం వరకు ఏకధాటిగా కురిసిన వర్షాలు ఆముదం పంటకు నష్టాన్ని కలిగజేశాయి. పూత దశలో ఉన్న పైరులో బూజు తెగులు ఎక్కువగా కనిపిస్తోంది. అక్కడక్కడ ఎండు తెగులు కూడా కనిపిస్తుందంటూ వాపోతున్నారు రైతులు. కొన్ని ముందు జాగృత చర్యలు సస్యరక్షణ పాటించడం ద్వారా బూజు తెగులను ఎండు తెగులను నివారించవచ్చంటూ వివరాలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నాగర్ కర్నూల్ జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వి దివ్యరాణి. ప్రస్తుతం వానాకాలంలో సాగు చేసిన ఆముదం 30 నుండి 45 రోజుల దశలో ఉంది. గత 10 రోజుల నుంచి కురుస్తున్న విస్తారంగా కురుస్తున్న వర్షాల ద్వారా బూజు తెగులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముందుగా జూన్ మాసంలో విత్తుకున్న ఆముదంలో బూజు తెగులు అనేది గమనించడం జరిగింది. ముఖ్యంగా ఈ తెగుళ్ళు మొదటగా పూతను ఆశించి ఆ తర్వాత గెల మొత్తము 3 నుండి 5 రోజుల్లో బూజు అనేది ఆశించి గెల మొత్తము నాశనం అవుతుంది. మనకి ఈ బూజు తెగులు అనేది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి మనము ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనము కొంతవరకు ఈ తెగుల నుంచి కలిగే నష్టాన్ని నివారించవచ్చు. ఈ గెలను మాత్రమే కాకుండా కాండము మరియు ఆకులపైన కూడా వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత కొమ్మకు వ్యాప్తి చెంది మొత్తము ఆ కొమ్మ వరకు విరిగిపోవడం జరుగుతుంది. ఒక వారం రోజుల్లోపు మనకు గెల మొత్తాన్ని ఆశించి పంటకు అధిక నష్టాన్ని కలగజేస్తుంది. తెగులు యొక్క నివారణకు 1 లీటర్ నీటికి 1 గ్రాము కార్బెండజిమ్ కానీ లేదా 1 మిల్లీలీటర్ ప్రాపికోనజోల్ని 1 లీటర్ నీటిలో కలిపి గెల మొత్తం తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా వర్షాలు వేసిన తర్వాత మరి ఒకసారి మందులను మనం పిచికారీ చేసుకున్నట్టయితే బూజు తెగులని నివారించుకోవచ్చు. అలాగే మొదటి గెల గనక బూజు తెగులు ఆశించి నష్టపోయినట్లయితే వర్షాలు వెలిసిన తర్వాత 1 ఎకరాకి 20 కిలోల యూరియా మరియు 10 కిలోల పొటాష్ పైపాటుగా వేసుకున్నట్టయితే కొత్త గెలలు వచ్చే అవకాశం ఉంటుంది. బూజు తెగుల ద్వారా కలిగిన నష్టాన్ని కొంతవరకు మనము పూరించుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం కురుస్తున్న వర్షాల ద్వారా ఎండు తెగులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఎండు తెగులు అనేది నేల ద్వారా వ్యాప్తి చెందుతుంది. మనం ప్రతి సంవత్సరము ఒకే పొలంలో ఆముదంని నాటడం ద్వారా మనకు ఎండు తెగులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరియు వాతావరణంలో అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఈ తెగులు యొక్క ఉధృతి అధికంగా ఉంటుంది. ఈ తెగులు సోకిన ఆకులు మొదటగా పసుపచ్చగా మారి గిడసబారిపోతాయి. మరియు మనం కాండంని చూసినట్టయితే కాండం నలుపు రంగుకు మారి మనం తెల్లని శిలీంద్రం యొక్క పెరుగుదలను గమనించవచ్చు. ఈ తెగులు సోకినప్పుడు పూర్తిగా చనిపోయిన మొక్కను తీసివేసి చుట్టూ 2 నుండి 3 మీటర్ల దూరంలో మొక్కలన్నింటికి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ 1 గ్రాము కార్బెండజిమ్ 1 లీటర్ నీటిలో కలిపి చెట్టు మొదళ్ళు తడిచే విధంగా పోసుకున్నట్టయితే మనము తెగులు యొక్క ఉధృతిని అరికట్టవచ్చు.